స్వాగతం. నా పేరు సింధూజ. ఆంధ్రప్రదేశ్ లో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో 8 జిల్లాల్లో గణనీయ సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. ఆయా జిల్లాల్లో ఉర్దూ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు. ఉర్దూ అనేది భారతీయ భాష. ఇది దేశ సాంస్కృతిక సాంప్రదాయాల అభివృద్ధికి సహకరించింది. ఈ సభకును ప్రదర్శించే గజల్స్ ముషాయిరా ఈ నెల 23 ఉదయం బుధిన్ పార్క్ హోటల్లో ఒక సెమినార్, సాయంత్రం దశపల్లల్లో గజల్స్ ముషాయిరా నిర్వహిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి ఉర్దూ పండితులు వస్తున్నారు. విశాఖలో ఉర్దూ అకాడమీ ఆధ్వర్యాన గజల్స్ ముషాయిరా నిర్వహిస్తున్నారు. ఈ నగరంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ సహకారంతో జరగటం ఇదే మొదటిసారి. విశాఖలో 10 ఎకరాల భూమి, 5 కోట్ల నిధులు ముస్లింస్ కల్చరల్ సెంటర్ కోసం కేటాయిస్తున్నారు. విశాఖ ఉత్సవంలో భాగంగా దీనిని శంకుస్థాపన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయదర్చి ఎంతో ఆప్యాయత అనురాగాలతో, గంటా శ్రీనివాసరావు గారి పట్టుదలతో, ఆయన అవిరళ కృషితో ఈరోజు విశాఖ నగరంలో 10 ఎకరాలు భూమి, 5 కోట్ల రూపాయలు ఒక ఏపీజే అబ్దుల్ కలాం కల్చరల్ సెంటర్ని ఇవ్వడానికి మన భీమిల్లో మీరందరూ ఉన్నారు, ఆయన అనౌన్స్ చేశారు. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారితో సంప్రదించి వెంటనే రేపు వీలైతే 28వ తారీఖున ఏదైతే విశాఖ ఉత్సవం ఉందో అందులోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జరపాలని ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు మన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి. ఈ 4 జిల్లాల్లో ఉన్న ముస్లింలే కాకుండా రాష్ట్ర ముస్లింలందరూ ఆయన ఇస్తున్న కానుకకి గంటా శ్రీనివాసరావు గారిని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా 23వ తారీఖు ప్రోగ్రామ్స్ అన్నీ నవమన్ గారు చెప్తారు. వారు ఏం చెప్తారు మాయర్ అనేది, ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ. సార్ చెప్పారు ఉర్దూ భాష పుట్టింది భారతదేశంలో, అది భారతీయ భాష కాబట్టి దీని మీద ఉత్తరాది వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఆ కవులను కూడా పిలుస్తాం, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. 8:30 నుంచి ఒక 30 నిమిషాలు డిన్నర్ బ్రేక్ ఉంటుంది, మీరు కూడా ఆ డిన్నర్కి రావాల్సిందిగా స్థానికంగా నేను మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ తరఫున వారు మా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈరోజు మన ఆంధ్రాలో తెలుగు ఏరియాలో ఉర్దూ కూడా ఒక రెండో భాషగా మన ముఖ్యమంత్రి గారు 4 జిల్లాల్లో ఉన్న, మళ్ళీ మన రీసెంట్గా గుంటూరులో ఒక మంచి వాతావరణంలో ముస్లింస్ ఒక సభ జరిగింది, దాంట్లో అడగడం జరిగింది. కొన్ని వేరే జిల్లాల్లో కూడా మనం ఉర్దూ భాష రెండో భాషగా చేయాలనుకుంటే, ఆ రోజు గుంటూరు సభలో డిక్లేర్ చేశారు 8 జిల్లాలో. దానికి ముఖ్యంగా అంటే ఎక్కువ ఉర్దూ నోయింగ్ పీపుల్ ఏ జిల్లాలో ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చి ఆ భాష అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ది లాంగ్వేజ్. దీని ప్రకారంగా మన అందరికీ తెలుసు, మన విభజన అనుకోకుండా జరిగిపోయింది, మనం కోరలేదు. ఆంధ్రప్రదేశ్ 2 భాగాల్లో డివైడ్ అయిపోయి దానివల్ల ఒక వాతావరణం, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే కూడా ఈ రాష్ట్రం ముందుకు పోయి ఒక ఆయన ఉండే ఆ ఒక ఎక్స్పీరియన్స్ హ్యాండ్ ఉన్నందుకు ఈ కష్టాల నష్టాల్లో కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళిపోయి అన్ని రంగాల్లో కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడి ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి అన్ని రంగాలు కూడా దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే పొద్దున పూట ఇదే హోటల్లో ఇక్కడ ఒక సెమినార్ పెడుతున్నాం. ఆ సెమినార్లో ప్రొఫెసర్ ప్రతాక్ గారు, ఆయన హీఈస్ ఫ్రమ్ నార్త్ ఇండియా, వన్ ఆఫ్ ది టాప్ రినౌండ్ హిందీ స్కాలర్ ఆఫ్ ఇండియాలో, ఆయన రాజేంద్రనాథ్ సిక్కున ఈజ్ అడ్వైజర్. ఆయన చాలా పెద్ద గొప్ప వ్యక్తి, ఆయన ఒప్పుకున్నారు ఆ రోజు రానికి. ఇక్కడ బుక్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఆ బుక్ ఎవరు రాస్తున్నారంటే ఆయన హిందూ సింధీ పర్వాస్ కే దోహే అని ఒక బుక్ రాశారు. ఆయన టోటల్ పేరు ప్రదీప్ లాల్ జానీ పర్వేదన్, ఇది సింధీ, ఇది ఉర్దూ అండ్ హిందీ పోయట్. ఆయన ఒక కవిత్వం రాస్తున్నారు ఆ బుక్. ఆ బుక్ ఆ రోజు పతక్ గారితో రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో స్కాలర్స్ ఫ్రమ్ హిందీ ఏజాజ్ షాహిన్ అండ్ తర్వాత జంషీద్ ఖమర్ అని కామెంటరీ రాస్తారు ఆ బుక్ మీద. అట్లనే ఇంకోటి డాక్టర్ ప్రొఫెసర్ కిమ్ షిన్ పాతక్ అని
ఈజ్ ప్రొఫెసర్ ఫ్రమ్ బీహార్ యూనివర్సిటీ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సెమినార్. అట్లానే చంద్రభూషణ్ ఆయన ఎడిటర్ ఆఫ్ నవభారత్ టైమ్స్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ది సెమినార్. అట్లానే ప్రొఫెసర్ అక్బాల్ గారు ఆ కార్యక్రమం అంతా కోఆర్డినేట్ చేస్తారు. అది 23వ తేదీ, తప్పకుండా మీరు అందరూ దాంట్లో పాల్గొని జయప్రదం చేయాలా, మీరు అంతా కోఆర్డినేట్ చేస్తారని నాకు ఉన్నాం. పనికి గాజువాక రవాణా శాఖ కార్యాలయం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు పూర్తిగా అన్ని సేవలను ఆన్లైన్ లో అందిస్తున్నట్టు గాజువాక రవాణా శాఖాధికారి రామ్ ప్రసాద్ చెప్పారు. రోజు రోజుకి గాజువాకలో ట్రాన్స్పోర్ట్ వాహనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు కొత్తగా వాహనం తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ రెన్యువల్ ఇలా అనేక పనుల కోసం పలుమార్లు తిరగవలసి వచ్చే స్థితికి చెక్ పెట్టారు. కేవలం ఆధార్ అనుసంధానం చేసి ఆన్లైన్లో అన్ని సేవలు ఇంటిలో ఉండి చేసుకుని సేవలు పొందేలా సాంకేతిక సహకారం అందుబాటులోకి వచ్చింది. రవాణా శాఖ అధికారి రామ్ ప్రసాద్ నేతృత్వంలో గాజువాకలో రవాణా శాఖలో అనేక నూతన మార్పులు వచ్చాయి. తక్కువ సమయంలోనే వాహనదారులకు పనులు పూర్తి చేసి వారు సంతృప్తి పొందే విధంగా సిబ్బంది కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శాఖలో 83 ప్రాసెస్ అప్లికేషన్ మేము రోజు కండక్ట్ చేస్తుంటాము. అందులో 73 వరకు మేము ఆన్లైన్లో ఇచ్చాము. సో ఎవరైనా సరే ఈ సర్వీసెస్, ఈ 73 సర్వీసెస్ లైక్ ఆర్సీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, లేకపోతే ఎఫ్సీ బుకింగ్ కానీ, ఫిట్నెస్కి స్లాట్ బుక్ చేయడం కానివ్వండి, ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేయడం కానివ్వండి, పేమెంట్ ఆఫ్ ఫీజులు కానివ్వండి, ఇలాంటి మొత్తం ఈ సర్వీసెస్ 73 సర్వీసెస్ ఆన్లైన్లో మేము త్రో చేసాము. సో సిటిజన్స్ అన్ని అందరూ ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అని గాజువాకలో ఉన్నాయండి, ఆ కామన్ సర్వీస్ సెంటర్స్లోకి వెళ్ళి మీరు ఈ సర్వీసెస్ మీ యొక్క హాఫ్ టైంలో ఏదైతే మీరు ఉద్యోగానికి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చిన టైంలో మీరు మీ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళ కార్యక్రమాలన్నీ ఆ కామన్ సర్వీస్ సెంటర్ దగ్గర చేసుకోవచ్చు. దీంట్లో ముందుగా కావాల్సింది ఏంటంటే ఆధార్ సీడింగ్ అండి. చాలామంది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఆధార్ సీడింగ్ అప్లై చేయగానే వెంటనే ఆ కాగితం పట్టుకొని మా ఆఫీస్కి వస్తున్నారు. యాక్చువల్గా మాకు ఆన్లైన్లో మేము పెట్టినట్టు కార్యక్రమం ఏంటంటే సిటిజన్ మా ఆఫీస్కి రాకూడదు, సర్వీసెస్ అన్నీ ఆయన అక్కడే ఆన్లైన్లో చేసుకోవాలి. సో దయచేసి ఎవరైతే ఈ ఆధార్ సీడింగ్ చేసి వెయిట్ చేస్తున్నారో జనరల్గా వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే ఆధార్ సీడింగ్ అయినా ఒక 2-3 అవర్స్లో వితిన్ ది డే టైం బిఫోర్ 6 వరకు మేము వెంటనే అది ఆధార్ సీడింగ్ చేసేస్తాము. మీరు మా కార్యాలయానికి రావాల్సిన పని లేదు. ఒకసారి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీ ఆధార్ సీడింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 అవర్స్లో మేము దాన్ని క్లోజ్ చేస్తాం. కాబట్టి మీరు ఆధార్ సీడింగ్కి మీకు మెసేజ్ వస్తుంది సీడ్ అయిపోయినట్టు. వెంటనే మీరు వెళ్ళి మీ యొక్క ప్రాసెస్ అప్లికేషన్స్ ఏమున్నాయో అవి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. అదేవిధంగా ఏదైతే మీ పాత డాక్యుమెంట్స్ మీద ఉన్న కాగితాలు కానివ్వండి, ఏవైతే పాత ఉన్నాయో ఇంతకుముందు అయితే మేము ఆ డాక్యుమెంట్స్ అన్ని మేము ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసుకుని తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఎటువంటి కాగితాలు మా ఆర్టీఓ ఆఫీస్కి అవసరం లేదు. అదేవిధంగా మీరు ఎటువంటి అప్లికేషన్స్ కూడాను నింపాల్సిన పని లేదు. ఆన్లైన్లో మీకు వెళ్ళగానే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు అప్ చేసి ఆన్లైన్లో ఇస్తారు. సో ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్లు ఫిలప్ చేయాల్సిన పని లేదు. ఇక ఒకవేళ ఆధార్ సీడింగ్లో కానీ లేకపోతే అప్లికేషన్ డాక్యుమెంట్ అప్ చేయడంలో కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా క్వరీస్ వస్తే
దయచేసి ఏదైతే మీరు ఆ కామన్ సర్వీస్ సెంటర్ కానివ్వండి లేకపోతే మీ సేవ సెంటర్లో కానివ్వండి మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు ఈ పలానా ఎర్రర్ వస్తుందండి మీకు ఆర్టీఓస్కి వెళ్ళండి. దయచేసి ఆ స్క్రీన్ షాట్ కానీ ఒక ప్రింట్అవుట్ కానీ తీసుకొస్తే మేము వెంటనే మీకు సర్వీస్ అటెండ్ అవ్వడానికి మేము చాలా ఈజీగా ఉంటుంది మీకు. లేదంటే మళ్ళీ మేము అంత ప్రాసెస్ అంతా చేసి ఆ ప్రాబ్లం ఏంటో మాకు కనుక్కోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా మీరు చేస్తున్నారు కాబట్టి అక్కడ మీరు దయచేసి పబ్లిక్ నేను రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మీరు ఆన్లైన్లో అవ్వకపోతే ఆ స్క్రీన్ షాట్ కానివ్వండి ఒక ప్రింట్అవుట్ కానివ్వండి తీసుకొచ్చి డైరెక్ట్గా మా ఆర్టీఓ నన్ను కలిసినా లేదంటే మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ గారు ఉంటారు వారిని కలిసినా ఇమీడియట్గా మీకు రెక్టిఫికేషన్ అవుతుంది. ఇంకా ఆన్లైన్లో ఇంకో ఫెసిలిటీ కూడా ఉందండి, దయచేసి ఇది కూడా గమనించాలి. మీకు ఆన్లైన్లో ప్రాబ్లం వచ్చింది వెంటనే మీరు ఒకవేళ కార్యాలయంకి రావడం అవ్వకపోతే ఆన్లైన్లోనే హెల్ప్ డెస్క్ అనే ఒక ఫెసిలిటీ పెట్టాం. ఆ హెల్ప్ డెస్క్లోకి వెళ్ళి ఆ కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళతో కానివ్వండి ఈ సేవ వాళ్ళతో కానివ్వండి మీరు ఆ హెల్ప్ డెస్క్లోకి వెళ్ళి మీరు మీ క్వరీని మీరు పుష్ రికార్డ్ చేస్తే మీకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది 48 అవర్స్లో మీ యొక్క ఇబ్బందిని మేము తొలగిస్తామని. 48 తర్వాత కూడా మీకు రాకపోతే అప్పుడు మీరు మా కార్యాలయంకి వస్తే మీకు వెసులుబాటు ఉంటుంది, ఆ 48 అవర్స్ మీరు ఆగాల్సి వస్తుంది. రైట్, రోడ్ సేఫ్టీ అండి. ఇక సెకండ్ ఇష్యూ ఇది ఆన్లైన్ అండి. సెకండ్ ఇష్యూ రోడ్ సేఫ్టీ, ఇది విశాఖపట్నంలో చాలా బాధాకరమైన విషయం అండి. ప్రతి 2 రోజులకి 3 చనిపోతున్నారు. ప్రజెంట్ పరిస్థితి అది మీరు చూస్తూనే ఉంటారు పేపర్ తీయగానే పలానా గాజువాకలో ఒక యాక్సిడెంట్ అని, స్టీల్ ప్లాంట్లో ఒక యాక్సిడెంట్ అని, పెందుర్తిలో ఒక యాక్సిడెంట్ అని ఈ గణాంకాలు తీస్తే సుమారుగా 2 రోజులకి 3 అంటే 15 రోజులకి నెలకంటే 30 రోజులు 15 రోజులకి 30 మంది వరకు 30 నుంచి 50 వరకు పర్ మంత్ యాక్సిడెంట్స్ అవుతున్నాయండి, చనిపోతున్నారు. కాబట్టి అయితే ఏంటి కారణాలు మనం విశ్లేషిస్తే జనరల్గా ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంట్లు చేయడము, అదేవిధంగా రాంగ్ రూట్, మెయిన్ ఎక్కువగా రాంగ్ రూట్ ఎక్స్పెక్ట్ చేయరు. రాంగ్ రూట్లోకి వెళ్తే అవతల వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయడు బస్సు వస్తుంది కానీ కార్ వస్తుంది కానీ మోటార్ సైకిల్ వస్తుంది కానీ. ఎక్కువగా మేజర్ యాక్సిడెంట్స్ ఈ 3 రీజన్స్ అండి. ఒకవేళ పడిపోయినా చిన్నగా పడిపోయినా కూడా హెల్మెట్ లేకపోతే డెఫినెట్గా హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సో ఈ రాంగ్ రూట్లో వెళ్ళడము, డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వెళ్ళము, సీట్ బెల్ట్ అనేది ఒకటి విత్ ఇన్ ద సిటీ మీరు సీట్ బెల్ట్ వేసుకున్నా స్లోగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియదు కానీ వన్స్ మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సీట్ బెల్ట్ లేకుండా కూడా చాలా మేజర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో రూరల్ లెవెల్కి వెళ్తున్న కొద్ది సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అయితే ఏమిటి వీటి వలన పరివేశనం ఏంటంటే ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానివ్వండి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం కానివ్వండి వెహికల్ సీజ్ అవుతుంది, మళ్ళీ మీకు కేసు కోర్టులో పెట్టాల్సి వస్తుంది. ఒకసారి జడ్జి గారు ఫైన్తో పాటు 1 వారం రోజుల వరకు జైలు శిక్ష వేస్తున్నారు. అదే మీరు చదువుకుని వ్యక్తులయ్యి లేకపోతే ఉద్యోగం చేసిన వ్యక్తులయ్యి ఉండి ఒక లేకపోతే మిగతా జెండర్స్ వాళ్ళు ఉన్నదనుకోండి చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి టీనేజర్స్ అండి జనరల్గా మరి ఇది ఒక ఇప్పుడు యాక్సిడెంట్ అనేది ఒక ఇది మొత్తం సమాజ బాధ్యత అండి. దాన్ని అందరము అన్ని లెవెల్స్లోనే ఆపేయాలి. ఏదో ఆర్టీఓ గారు ఆపేసి బ్రేక్ కేసులు రాసినంత మాత్రం అవ్వదు. అదేవిధంగా ఇది ప్రతి వాళ్ళు ప్రతి పాయింట్ అని ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ పరంగా మనము రోడ్ సేఫ్టీ ఆలోచించాలి. అధికారులుగా అయితే మేము రోడ్ సేఫ్టీ పరంగా ఎలా చేయాలో ఆలోచించాలి. ఒక తల్లిదండ్రులుగా అయితే పిల్లలకి ఏం చెప్పాలి మనం ఎక్కువగాను వాళ్ళకి ఎలాంటి వెహికల్స్ ఇవ్వాలి ఎలాంటి వెహికల్స్ ఇవ్వకూడదు. నేను చూస్తుంటాను చాలామంది బండి పట్టుకున్న తర్వాత లేదండి మా అబ్బాయి ఇక్కడే పక్కనే అంటే నేను ఇచ్చాను అని వస్తుంది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు కొత్తగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి ఎవరైనా సరే అండర్ ఏజ్ వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రుల్ని కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళకి శిక్ష ఇవ్వమని చెప్పేసి అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి చాలా దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు పిల్లలు అడుగుతారు అన్నిను బట్ మనం ఇంత వాళ్ళని వాళ్ళ గురించి ఇంత కష్టపడి ఇంత పెంచి చిన్న ఆ వెహికల్ విషయంలో అనేది కొద్దిగా దృఢంగా ఉండి మా వాళ్ళ సేఫ్టీ గురించే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా మెచ్యూరిటీ ఏజ్ వచ్చేంత వరకు 18 అయ్యేంత వరకు వచ్చి వాళ్ళకి లైసెన్స్లు ఎల్ఎల్ఆర్లు మంజూరు చేసి తర్వాత అప్పుడు వాళ్ళు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మేము ఎల్ఎల్ఆర్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మాకు చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చదవడం రాదు. సో వాళ్ళకి ఎటువంటి ఎల్ఎల్ఆర్ చాలామంది వస్తున్నారు మా దగ్గరికి. సో ఏదైతే మేము ఎల్ఎల్ఆర్ మేళా అనౌన్స్ చేస్తామో వెంటనే పబ్లిక్ వచ్చి ఎల్ఎల్ఆర్ మేళాకు వస్తే అది స్పెషల్గా పబ్లిక్ గురించి తయారు చేస్తాం కాబట్టి మేము కొంత సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళకి రోడ్ సేఫ్టీ మీద ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇవన్నీ చేసి మేము ఎల్ఎల్ఆర్ అనేది మంజూరు అయ్యేటట్టు మేము ప్రయత్నిస్తాము. సో అది చాలా వెలుసుబాటుగా ఉంటుంది చదువులేని వాళ్ళకి. ఇక ఈ యాక్సిడెంట్ విషయంలో ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యతలు తీసుకొని చేస్తుంటే తప్ప మనము ఈ యాక్సిడెంట్ జ్ఞాపనం చేయలేము.
నెల్లూరు, తిరుపతి, విశాఖతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలు చేశారు. అరెస్ట్ అయిన వారిలో గ్యాంగ్ లీడర్ తో పాటు మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు 400 గ్రాముల వెండి, ఒక ఐరన్ రాడ్ స్వాధీనం. చెట్టి బనియన్ గ్యాంగ్ లో మడియ కంజీ, మందోడ్ సుమలబాయి, భద్రబాయి, రుమాల్ బాయి అరెస్ట్. చెట్టి బనియన్ గ్యాంగ్ పట్టుకోవడంతో ప్రతిభ సిఐ పైడప్ప నాయుడు, ఎస్ఐ సూరిబాబు, 6 కానిస్టేబుల్ మురళి, మౌల ఖాన్, అప్పారా జయేంద్ర, ఎస్కే సంతోష్, చెడ్డి బనియన్ గ్యాంగ్ లో మొత్తం 8 ముఠా ఉన్నారు. Thank you.